ఖమ్మం జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యల ఎజెండాగా సమావేశం కొనసాగింది. జిల్లాలో కోవిడ్ నియంత్రణకు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని పలువురు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అర్హులకు వ్యాక్సిన్ అందించడంలో అధికారులు కొంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని కలెక్టర్ గౌతమ్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు పనిచేయాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తెచ్చిన ఏ సమస్యనైనా పరిష్కరించాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జడ్పీ పాలకవర్గం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ, అడిషనల్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ పాల్గొన్నారు. వ్యాక్సిన్ ప్లాన్ అనేది ఈ రోజు ఎంత వస్తుంది, రేపు ఎంత వస్తుంది, ఎల్లుండి ఎంత వస్తుంది అనేది మనకి ఎగ్జాక్ట్ గా చెప్పలేము, మనకే తెలియదు. ఎందుకంటే సెంటర్ నుంచి స్టేట్ రావాలి, స్టేట్ నుంచి జిల్లాకు రావాలి. సో అది కంపెనీస్ లో ఉన్న ప్రొడక్షన్ బట్టి, డిస్ట్రిబ్యూషన్ బట్టి ఉంటుంది. సో మన ఫోకస్ ఏంటంటే, మనకు ఈ రోజు ఎన్ని వ్యాక్సిన్ స్టేట్ నుంచి అలోకేట్ చేస్తున్నారో అవన్నీ ఈ రోజే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఏ జిల్లాలో ముందస్తుగా వ్యాక్సినేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ వ్యాక్సిన్ వచ్చే అవసరం ఉంది. సో ఇంతకుముందు డిఎంహెచ్ఓ గారు 5,000 13,000 వచ్చిందంటే ఈ రోజు 5,000, రేపు 5,000, ఎల్లుండి 5,000 అట్లా చేసుకునే. కానీ దానివల్ల ఏమవుతుందంటే, మనకు నెక్స్ట్ 3 రోజులకి వ్యాక్సిన్ మళ్ళీ పంపట్లేదు స్టేట్. సో మనం ఈ రోజు 15,000 కంప్లీట్ చేస్తుంటే మళ్ళీ మనం స్టేట్ వెళ్ళి అడగవచ్చు, మా జిల్లాలో ఎక్కువ మంది ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేసుకుంటున్నారు, మాకు ఇంకా 15,000 ఇవ్వండి. సో ఆ స్ట్రాటజీ ప్రకారం వీలైన వరకు వ్యాక్సిన్స్, వచ్చిన వ్యాక్సిన్స్ అన్ని ఒక రోజునే వేయాలని చూస్తున్నాము. కొన్ని మండలాల్లో తక్కువ ఉన్నాయి, అంటే కొన్ని మండలాలు ఇంకా కూడా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవడం కూడా తక్కువ ఉంది. వ్యాక్సిన్ సప్లై పెంచుతాము, మనం ఇంకా ప్రజల్ని మోటివేట్ చేసి డిమాండ్ కూడా పెంచితే మనం అన్ని మండలాల్లో వ్యాక్సిన్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా చేయవచ్చు. అట్లానే ఎక్కువ కేసెస్ ఉన్నా కూడా ఎక్కువ ఫోకస్ చేసి ఆ పాపులేషన్ మొత్తం కవర్ చేసే విధంగా. ప్రధానంగా ఇప్పుడు మనం మళ్ళీ వ్యవసాయ సీజన్లోకి వెళ్తా ఉన్నాం. వ్యవసాయానికి అనుబంధంగా ఉండేటువంటి సమస్యలు వీటన్నిటి కూడా మనం చర్చిస్తే బాగుంటుంది అనేది అనుకుంటా ఉన్నాం. వ్యవసాయ శాఖ అధికారి డిఓ మీ నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. దానికి అనుగుణంగానే మనం అందరం కూడా చేయాలి. డిఓ గారు చెప్పేది విత్తనాల గురించి ఇబ్బంది లేదు. ఇప్పుడు వాటర్ కూడా డిసెంబర్ 15కి మనం వదిలేది మొన్ననే, నిన్నగానే మొన్ననే పాలేరులో నీరు వదిలిపెట్టాం. వాటర్ కూడా కొద్ది రోజుల్లో వర్షం పడ్డాకనే అందించడం లేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం తెలుసుకెళ్ళి ఉంది, మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కొంచెం ఉంటాయి. కానీ వాటర్ గురించి దాన్ని ఇబ్బంది ఉంది. కష్టాలు వేసే కొన్ని మొక్కలకు వీటికి ఇబ్బంది, కానీ పంటలకు మాత్రం నేలకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. కానీ ఇంకా రైతులకు ఇంకా సేవ అనేటువంటి కార్యక్రమం చేయాలి. ఇప్పుడు పెద్ద జరిగినటువంటి కార్యక్రమం ఇవాళ కొత్త సృష్టించింది కానీ